హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. క్రికెట్ లో అద్భుతాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఐసీసీ T20 2021 క్వాలిఫైర్ మ్యాచ్ లో మరొక అద్భుతం జరిగింది. కర్టిస్ క్యాంఫర్ ధాటికి నెదర్లాండ్స్ కుప్పకూలింది. ఇతను ఈరోజు రికార్డుల సునామీ సృష్టించాడు. T20 వరల్డ్ కప్ లో బ్రెట్లీ తర్వాత రెండో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు హ్యాట్రిక్ వికెట్లు తీసుకుని. దాంతో పాటుగా ఒకే ఓవర్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న జాబితాలో రషీద్ ఖాన్ మరియు లసిత్ మలింగా తర్వాత చేరిపోయాడు. ఇంకొక రికార్డ్ ఏంటంటే, ఫస్ట్ ఐరిష్ క్రికెటర్ అన్నమాట ఇలా ఒకే ఓవర్ లో హ్యాట్రిక్ మరియు 4 వికెట్లు తీసుకోవడం. ఇన్నింగ్స్ 10 ఓవర్ లో కర్టిస్ క్యాంఫర్ అకర్మ్యాన్ ని అవుట్ చేశాడు. నీల్ రాక్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ బాల్ టెండస్కెట్ అవుట్ అయ్యాడు, LBW. ఇక మూడో బాల్ స్కాట్ ఎడ్వర్డ్స్ అవుట్, LBW. రివ్యూకి వెళ్లాడు, అది అవుట్ అని తేలింది. ఇక ఆ తర్వాత ఐదో బాల్ వ్యాండర్ మెర్వే, ఇతను బౌల్డ్ అయ్యాడు. దీంతో ఈ రికార్డు క్రియేట్ అయింది. ఇక ఇదే మ్యాచ్ లో మరొక ఐర్లాండ్ బౌలర్ మార్క్ ఎయిడర్ సీలర్ ని అవుట్ చేశాడు, కాట్అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాల్ వ్యాన్ బీక్ రన్అట్ గా వెనుతిరిగాడు. మళ్ళీ ఆ నెక్స్ట్ బాల్ బ్రాండన్ గ్లోవర్ అవుట్ అయ్యాడు. దీంతో వరుసగా మరొకసారి 3 వికెట్లు పడ్డాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.